Ready to move in premium triplex villas at Bachupalli APR Projects. ఏపీ లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలన్నీ వ్యూహ ప్రతి వ్యూహాలతో దూసుకుపోతున్నాయి. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి పోల్ మేనేజ్మెంట్ వరకు ప్రతి విషయంలోనూ ఇప్పటి నుంచే అలర్ట్ అవుతున్నాయి. ఒకరిని మించి మరొకరు ఎత్తుకు పయ్యెత్తులు వేస్తూ గెలుపే లక్ష్యంగా కదులుతున్నారు. వాలంటీర్ల విషయంలో వైసీపీ అధిష్టానం సూపర్ ప్లాన్ వేసినట్లుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో వాలంటీర్ల సేవలను ఎలాగైనా ఉపయోగించుకోవాలని భావిస్తున్న వైఎస్ఆర్సీపీ మాస్టర్ ప్లాన్ వేసింది. అదేంటి ఇప్పుడు చూద్దాం. పౌర సేవల్లో ప్రభుత్వం అందించే పథకాల లబ్ధిని నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే అందిస్తారని వైసీపీ అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ప్రతి 50 ఏళ్లకు ఓ వాలంటీర్ను నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2.5 లక్షల మందితో వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. అలాగే గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చిన వైసీపీ వీరికి వాలంటీర్లను అనుసంధానం చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వాలంటీర్ వ్యవస్థను వారధిగా చేసింది. ఆ రకంగా వాలంటీర్లు ప్రజలకు చేరువయ్యారు. అయితే ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందే వాలంటీర్లను ఎన్నికలకు ఉపయోగిస్తే అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తారని విపక్షాల అనుమానం భయం. దీంతో ఎన్నికల సంఘాన్ని కోర్టును ఆశ్రయించారు. కోర్టులు ఈసీ సైతం ఎన్నికల విధిలో వాలంటీర్లను ఉపయోగించుకోకూడదంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాయి. వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా కూడా నియమించకూడదని స్పష్టం చేశాయి. అయితే ప్రతి ఇంటికి పరిచయమైన వాలంటీర్ల సేవలను ఎలాగైనా ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని వైసీపీ నిర్ణయించింది. పోలింగ్ ఏజెంట్లుగా నియమించుకోవాలని భావించింది. దీంతో వాలంటీర్ యువతతో ముందుగానే రాజీనామా చేయించి రాజీనామా చేసిన తర్వాత వీరిని పోలింగ్ ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లుగా ఉపయోగించుకోవాలని వైసీపీ భావిస్తున్నట్లుగా తెలిసింది. రాజీనామా చేసిన వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా ఉపయోగించుకునేందుకు టెక్నికల్ గా ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో ఈ దిశగా ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. పోలింగ్ ఏజెంట్లకు వైసీపీనే జీతాలు ఇస్తుంది. దీనిపై విపక్షాలు ఫిర్యాదు చేసేందుకు కూడా అవకాశం ఉండదని భావిస్తున్నట్లుగా సమాచారం. అయితే ఇందుకు వాలంటీర్లు అందరూ ఇష్టపడి రాజీనామా చేస్తారా లేదా అయితే మనం చూడాల్సిన అంశం. ఎందుకంటే తాము అధికారంలోకి వచ్చినా వాలంటీర్ వ్యవస్థ ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. ఒకవేళ ఇప్పుడు రాజీనామా చేస్తే తిరిగి వాలంటీర్గా వచ్చే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఒకవేళ ఎక్కువ శాతం వాలంటీర్లు రాజీనామా చేసి పోలింగ్ ఏజెంట్లకు వెళితే ప్రతిపక్షాలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి మరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.